పాల్ బ్రంటన్ అని. అతను ఇంగ్లీష్ లో గొప్ప రచయిత. ఆ పాల్ బ్రంటన్ 1934 రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చాడు. ఆ వచ్చే ముందు కంచి స్వాములు వారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఒక అరగంట మాట్లాడాక బ్రంటన్ ఒక మాట అన్నాడు, నేనే కనుక జ్ఞాని అయితే మిమ్మల్ని ఎటువంటి ప్రశ్నలు వేస్తానని. సమాధానం చెప్పడం మాట వదిలేయండి, ఎక్కడో మనిషిని ఏదైనా అడగటానికి ప్రశ్నలు ఏంటన్న కూడా కొంత ఊందతనం ఉండాలి, కొంత అంతస్తు ఉండాలి, కొంత మేధస్సు ఉండాలి. ఏంటి ప్రశ్న ఏంటండి? స్వామి, నేనే కనుక జ్ఞానినైతే మిమ్మల్ని ఎటువంటి ప్రశ్నలు అడుగుతాను. బ్రంటన్, బ్రంటన్, నువ్వే కనుక జ్ఞానినైతే అసలు ప్రశ్నలు లేడదు. బ్రంటన్, నేనే కనుక జ్ఞానినైతే ఎటువంటి ప్రశ్నలు అడుగుతాను నువ్వు అంటున్నావు. నువ్వే కనుక జ్ఞానినైతే ప్రశ్నే రాదు నీకు. అసలు ప్రశ్న అడగటానికి ఏముంది? ద్వైతం. ద్వైతం ఉంటే నీకు ప్రశ్న, ద్వైత బుద్ధి అంటే నీకు ప్రశ్న. అద్వైత స్థితిలో రెండో వస్తువు లేని స్థితిలో అటువంటి నిరాకార స్థితిలో అద్వైత స్థితి నువ్వు పొందినప్పుడు నీకు ప్రశ్నే రావచ్చు.